యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలో ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా సావిత్రిబాయి 190వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈరోజు రాజాపేట అంబేద్కర్ విగ్రహం చౌరస్త దగ్గర 190వ చదువుల తల్లి మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. ఆమె తొలి భారతదేశ తొలి ఉపాధ్యాయురాలుగా పేరు తెచ్చుకుంది. ఈరోజు మహిళలు ఎదిగి ఈరోజు రోడ్డు మీద జాబులు కానీ ఇతర ఏదైనా సరే చేస్తున్నారంటే ఆమె దయవల్లనే ఈరోజు ఉన్నారు. కాబట్టి అందరూ ఏమంటారంటే చదువుల తల్లి సరస్వతి అంటారు, కానీ సరస్వతి కాదు, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే ఈరోజు నిర్వహించడం జరిగింది. ఎంఈఎఫ్ మాజీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వీటి సంఘం నాయకులు అన్న మధు గారికి, ఎంఆర్పిఎస్ మండల్ నాయకులు పెద్దల సమ్మయ్య గారికి, లక్ష్మణన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇద్దరితో సమయం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పోతుగర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు గాలిగాని రాజు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం పథకం ద్వారా బ్యాంక్ రుణ సహాయంతో ఏర్పాటు చేసిన సిమెంట్ ఇటుకల తయారీ కేంద్రాన్ని బీజేపీ నాయకులతో కలిసి హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చాడ శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగ యువకుడు శ్రీకాంత్ స్వయం ఉపాధి పొందడానికి 15 లక్షల రూపాయల బ్యాంక్ రుణ సహాయంతో సిమెంట్ ఇటుకల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
ఈ సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమ ద్వారా మరో 10 మందికి ఉపాధి లభిస్తుందని చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రజలు ఈ సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరి చిగురుమామిడి కేంద్ర సహకార బ్యాంకు సహకారంతో 15 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. మరి నిరుద్యోగ యువకునికి మరి పిఎంజీ పథకం కింద సిమెంట్ బ్రిక్స్ తయారు చేసుకోవడానికి ఉపాధి కల్పించినందుకు మరి వారు, ఎందుకంటే నిరుద్యోగ యువకుడు ఉపాధి పొందుకుంటూ మరి ఇతరులకు కూడా ఉపాధి కల్పించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క బ్రిక్స్ ఇండస్ట్రియల్ ప్రారంభోత్సవానికి మమ్మల్ని పిలుచుకొని మా ద్వారా శ్రీకాంత్ ఈ బ్రిక్స్ ద్వారా చాలా కొంతమంది నిరుద్యోగులకు కూడా ఉపాధి కల్పించి ఈ యొక్క బ్రిక్స్ ద్వారా ఆయన ఉపాధి పొందాలని చెప్పి కోరుకుంటూ మేము ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగం గురించి ఆశించకుండా 10 మందికి సేవ చేయాలనే ఒక సంకల్పంతో అట్లా చిగురుమామిడి పరిసర ప్రాంతానికి ఒక నాణ్యమైన ఇంతవరకు బ్రిక్ ఇండస్ట్రీ లేదు, ఈ పరిసర ప్రాంతాలకు ఒక బ్రిక్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మిత్రుడు సోదరుడు శ్రీకాంత్ ఒక మంచి సంకల్పంతో ఈ బ్రిక్ ఇండస్ట్రీని ఏర్పాటు చేయడం స్వాగతిస్తూ ఉన్నాం, అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక ఉన్నత చదువుతున్న యువకుడు ఈరోజు ఒక స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకొని మిగతా యువకులకు ఒక మార్గదర్శకంగా నిలిచినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇటువంటి ఒక నాణ్యమైన బ్రిక్ ఇండస్ట్రీని చుట్టూ చిగురుమామిడి పరిసర ప్రాంతాలకు సరఫరా చేయాలనే ఒక లక్ష్యంతో ఒక 10 మందికి జీవనోపాధి కల్పించాలనే ఒక ఆశ ఆచరణతో ఈ ముందుకొచ్చిన ఈ బ్రిక్ ఇండస్ట్రీ యజమానులను వారి కుటుంబ సభ్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ బ్రిక్ ఇండస్ట్రీ పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకొని దీన్ని మనకు ఎంత దూరం పోవాల్సిన అవసరం లేదు, మన దగ్గరలో చేరుబాటులో ఉన్నది కాబట్టి మనకు నాణ్యమైన తోటి తక్కువ ధరకు మన అంటే మనకు ఏది ట్రాన్స్పోర్ట్ క్రియ దక్కుతుంది కాబట్టి మన దగ్గరనే చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ బ్రిక్ ఇండస్ట్రీని సహకరించాలని ఆదరించాలని అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఆదాయం కోసం ఆశించకుండా దశాబ్దాలుగా పాముకాటుకు వైద్యం చేస్తున్న వారిపై ఓ ప్రముఖ ఛానల్ పనికట్టుకుని వ్యతిరేకంగా వార్త ప్రచారం చేయడంతో ఒక వైద్యానికి వారు నిరాకరించారు. దీంతో వందలాది మంది పాముకాటు బాధితులు రోడెక్కి ఆందోళన చేపట్టారు. నమ్మకమే వైద్యంగా పేరుగాంచిన ఐరేని రస్మయ్య శిష్యులు చేస్తున్న శనిగల వైద్యానికి మన రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వందలాదిగా పాముకాటుకు బాధితులు ప్రతి ఆదివారం గంభీరావుపేటకు వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు. అయితే వారం క్రితం ఓ ఛానల్లో శనికల వైద్యం పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారనే వార్త ప్రసారంతో ఇక మనస్తాపానికి గురి అయిన ఐరిని లస్మయ్య శిష్యులు ఈరోజు వచ్చిన పాముకాటు బాధితులకు వైద్యం చేయడానికి నిరాకరించారు. దీంతో బాధితులంతా సదరు ఛానల్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. రూపాయి కూడా తీసుకోకుండా వైద్యం చేస్తున్న వారిపై ఇలాంటి విష ప్రచారం చేయడం సరికాదని బాధితులకు వైద్యం అందించాలని స్థానికులు బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కీర్మి కీటకాదులతోటి బాధపడేటువంటి వారు కానీ, వివిధ రుగ్మతలు బాధపడేటువంటి వారు కానీ గత 40 సంవత్సరాల నుంచి వచ్చి ఇక్కడ ప్రతి ఆదివారము కొందరి సేవా కార్యక్రమం వల్ల ఉపశమనం పొందుతున్నటువంటి విషయము ప్రజలందరికీ తెలుసు. ఒక తెలంగాణ ప్రాంతమే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి చాలామంది కూడా పెద్ద పెద్ద ఆసుపత్రులు నయం కానటువంటి రుగ్మతలన్నీ కూడా ఇక్కడ నయం చేసుకున్నటువంటి చరిత్ర ఉండడం వల్లే వేలాది మంది ఆదివారం రావడం జరుగుతుంది. కానీ గత వారం ఒక ప్రత్యేకంగా ఒక మీడియా వారు మరి జన విజ్ఞాన వేదిక వాళ్ళని తీసుకొచ్చి ఇదంతా బూటకమని నాటకమని ప్రజల్ని మోసం చేస్తుందనేటువంటిది చెప్పడం వల్ల ఈరోజు అనాదిగా నిస్వార్థంగా మరి రోజు ప్రతి ఆదివారం 4-5 గంటలు సమయాన్ని వృధా చేసుకుని సేవ చేస్తున్నటువంటి వారు మనస్తాపానికి గురై మరి ఇలాంటి సేవ చేస్తున్నటువంటి దానికి అపవాదం వచ్చినప్పుడు దీన్ని మేము మానివేస్తామనేటువంటి ఆలోచనకు రావడం మరి దానికి ఉపశమనం పొందేటువంటి ప్రజలందరూ కూడా నిరసన వ్యక్తం చేసి రాస్తారోకం చేయడం తర్వాత పోలీసులు వాళ్ళు వచ్చి దీని విషయం గమనించి దీన్ని అడ్డుకొని ఇది కాదు నిజం కాదు సంవత్సరాల తరపు నుండి వచ్చినటువంటి వాళ్లకు తప్పకుండా మీరు సేవ చేసే వాళ్ళు సేవ చేయాలి అనేటువంటి విషయం వారు మరియు గ్రామస్తులందరం కలిసి అడగడం జరిగింది. దయచేసి నేను ఒక్కటే చెప్తా ఉన్నదంటే దీని వలన జరిగిన నష్టం ఏమిటి, ఎవరు బాధపడుతున్నారు, ఎవరిని ఈ దీనిలో మోసగించబడుతున్నారు, ఆ తర్వాత ఎవరు దీనివల్ల ప్రయోజనం పొందుతున్నారు అనేటువంటి విషయాలను పరిగణలోకి తీసుకొని ఏదైనా మీడియా వారు కానీ లేకపోతే జన విజ్ఞాన వేదిక వాళ్ళు కానీ మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఈ గంభీరావుపేటకు ప్రత్యేకమైన పేరు కీర్తి ప్రతిష్ట చేస్తున్నటువంటి సేవా కార్యక్రమానికి అపవాదు అప్రతిష్ట తీసుకొస్తే గ్రామస్తులుగా మేము దీన్ని ప్రతిఘటించాల్సిన అవసరం మాకుంది. ఇది మంచి సేవా కార్యక్రమం, నిస్వార్థంగా చేస్తున్న కార్యక్రమం. మా కీర్తిశేషులు ఐరన్ లక్ష్మయ్య గారు వారు పరమపదించి చాలా సంవత్సరాలైన వారి యొక్క గురుభక్తి వలన ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు సందర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. వేద మంత్రోత్సవాల నడుమ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈవో గీత, ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహాచార్యులు, మున్సిపల్ చైర్పర్సన్ సుధా, జెడ్పీటీసీ అనురాధ తదితరులు పాల్గొన్నారు.